మాచల నియోజకవర్గం కారంపూడి మండలం కారంపూడి తండాకు చెందిన 16వ వార్డ్ బీజేపీ వార్డ్ మెంబర్ రామావత్ జాన్పాల్ నాయక్ ఆధ్వర్యంలో 25 కుటుంబాల వారు బీజేపీ మరియు టీడీపీ పార్టీని విడి వైసీపీలోకి చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాచల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గదిగో కదిలే ఉదయించే సూర్యుడై పలనాడు ప్రాంతాన కొదమ సింహమై మాచర్లను అభివృద్ధి చేయుట కోసం వైసీపీ జెండా పట్టి అన్నదళం కదిలిందదిగో పిన్నెల్లిరా అన్నదళం కదిలిందదిగో అరే అరే అన్నదళం కదిలిందదిగో పిన్నెల్లిరా అన్నదళం కదిలిందదిగో కల్లకుంట గ్రామంలో పుట్టెరా కల్లా కపట రాజన్నకు శిష్యుడు తానై రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగెరా ప్రజాక్షేమమే తనకు ధ్యేయమై లక్షలాది జనమే తన ప్రాణమై ఫ్యాను గుర్తుతో కదిలే అన్నకై అరే అన్నదళం కదిలిందదిగో పిన్నెల్లిరా అన్నదళం కదిలిందదిగో అన్నదళం కదిలిందదిగో పిన్నెల్లిరా అన్నదళం కదిలిందదిగో స్పందన ముఖ్యమంత్రి జాన్పాల్ గారి నాయకత్వంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారో జాన్పాల్ గారి నాయకత్వంలో వచ్చిన 25 కుటుంబాలని వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఇప్పుడు బీజేపీలో పనిచేసి ఈరోజు మనతో కలిసి నడవటానికి వచ్చినందుకు కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా ఒకటైతే గమనించాలని కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరి బంధువులు సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఆర్థికంగా సహాయం చేశారు. మళ్ళీ కూడా 2024లో ముఖ్యంగా మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకున్నట్టు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా ప్రతి కుటుంబానికి కూడా వీలైనంత వరకు సహాయం చేసే కార్యక్రమం జగనన్న ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో మనం ఇబ్బంది పడ్డా, గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ప్రతి కుటుంబానికి ఇదే చూస్తూ ఉంటే అన్ని విధాల ఒక పెన్షన్ కానీ ఒక చేయూత కానీ ఒక అమ్మఒడి కానీ ఒక రైతు భరోసా కానీ ఈ రకంగా చూసుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి డైరెక్ట్ గా కూడా జగనన్న సహాయం చేశారు. అంటే ఆ పేద కుటుంబాలకి ఆర్థికంగా మనం ఒక ఒక ధైర్యాన్ని ఒక భరోసా ఇవ్వాలని ఆలోచిస్తూ ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఎవరైతే పేద కుటుంబంలో ఉండే అక్క చెల్లెళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబంలో ఉండి ఎప్పుడు పొలం పనులు కూలి పనులు చేసుకునే కుటుంబాల్లో ఆ కుటుంబాలకు ఆశ్రయంగా ఉండాలని ఈరోజు ఇన్ని సంక్షేమ